नमस्कार वेलकम टू ruchilu.com సో మరి పనీర్ బుర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్యూబ్స్ గా కట్ చేసుకున్న పనీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, తురుముకున్న పనీర్, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, గరం మసాలా, సన్నగతరిగిన వెల్లుల్లి, క్యాప్సికం. సో పనీర్ బుర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి. మరి లేట్ చేయకుండా పనీర్ బుర్జీ ఎలా చేయాలో షెఫ్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. యుద్ధం. కుకింగ్ అంటే కొంతమందికి చాలా కష్టం. చాలా కష్టం. చాలా జనరల్గా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి వంట చేయడం అనేది యుద్ధంతో సమానం. అయినో వాళ్ళున్న బిజీ లైఫ్, పనులు ఎలా ఉన్నాయంటే మార్నింగ్ టైంలో వర్కింగ్ ఉమెన్స్కి అండ్ కిడ్స్ ఉంటే ఇట్స్ సో డిఫికల్ట్ మేనేజ్ చేసుకోవడానికి. ఓకే షెఫ్, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్. ఓకే, ఆయిల్ దీనికి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ముందుగా ఆనియన్, పనీర్ బుర్జీ మనకి ఆల్మోస్ట్ ఎగ్ బుర్జీ లాగే ఉంటుంది. ఎగ్ బుర్జీ లానే ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి ఎగ్ బుర్జీ ఎలానో వెజిటేరియన్స్కి పనీర్ బుర్జీ ఎలాగా. ఓకే, ఈ పనీర్ బుర్జీని నార్మల్గా రోటీస్కి లేదా రైస్కి, దాంతోపాటు సమోసాకి స్టఫింగ్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వావ్, సమోసా స్టఫింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సమోసా చేసినప్పుడు ఈసారి పనీర్ బుర్జీ స్టఫ్ చేసేసుకోండి. కార్న్ ఇవి ఎలాగ చేస్తూ ఉంటాం కాబట్టి దీంతో కూడా స్టఫ్ చేసుకొని సమోసాస్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రోటీస్కి ఈ పనీర్ బుర్జీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా మీరు పిల్లలు ఫ్రాంకీ ఫ్రాంకీ ఒక అడిగారంటే కొంచెం ఒక రోటీ తీసుకొని కొంచెం సాస్ అప్లై చేసి ఈ పనీర్ బుర్జీ దాంట్లో పెట్టేసి మీరు పనీర్ ఫ్రాంకీగా కూడా ఇవ్వచ్చు. వా సూపర్ షెఫ్, ఇంకొకటి ఒకటి బుర్జీ వచ్చేసింది రోటీస్కి, ఒకటి సమోసాలో స్టఫింగ్ కూడా ఇదే బుర్జీతో చేసేయచ్చు. అలానే ఫ్రాంకీ అడిగితే పిల్లలకి దీన్ని మనం మధ్యలో ఒక కొంచెం సాస్ కెచప్ యాడ్ చేసేసి రోటీకి స్ప్రెడ్ చేసి ఇది మధ్యలో పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుంది. మనకి ఆనియన్ కొంచెం కుక్ అయిపోయింది. ఓకే, ఇందులో మనం క్యాప్సికం. ఓకే, క్యాప్సికం, క్యారెట్ ఇవన్నీ మనం ఆప్షనల్గా వేసుకోవచ్చు. ఆప్షనల్గా వెజిటేబుల్స్ అనేది ఆప్షనల్గా వేసుకోవచ్చు. మనం తొందరగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ వేసుకోవడం మంచిది, ఎందుకంటే మనం దీన్ని ఎక్కువ కుక్ చేయము. బుర్జీ అనే కానీ మనం ఎక్కువగా కుక్ చేయము. సో మనం ఏంటంటే తొందరగా కుక్ అయిపోయే వెజిటేబుల్స్ వాడినట్టయితే మనకి తొందరగా అయిపోతుంది. ఇందులో చాప్ చేసుకునే గ్రీన్ చిల్లీ. ఓకే, కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు. కానీ కొన్ని వంటకాల్లో కరివేపాకు వేస్తే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. అండ్ చాలామంది సాంబార్లో కరివేపాకు అలా కొమ్మలాగా కూడా వేసేస్తారు. అదే దాంతోపాటు ఆ కట్టెలో కూడా టేస్ట్ ఉంటుంది అని అంటారు. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక టమాటా, చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు అనుకుంటా. ఐ థింక్ లంచ్ బాక్స్కి ఆర్ డిన్నర్ టైంలో రోటీస్కి ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడిలో అయినా మీరు ఇది కుక్ చేసుకోవచ్చు, ఆర్ ఈవినింగ్ అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కూడా ఇది ఈజీగా కుక్ చేసుకోవచ్చు. పసుపు, మరి దీనికి టమాటా అనేది పూర్తిగా మ్యాషీ పేస్ట్లా అయిపోయిన అవసరం లేదండి, కొంచెం కచ్చపచ్చ ఉన్నా పర్లేదు. ఓకే, ఇందులో పనీర్ యాడ్ చేసేసుకుందాం. బాగా అంటే కొంచెం చిన్న చిన్న క్యూబ్స్ లాగా క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నారు. సో పనీర్ కూడా సాఫ్ట్ అయిపోయింది, ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి ఆల్మోస్ట్ పట్టేసాయి కదా. ఇందులో మనం కొద్దిగా కారం, కారం అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి, లేదు ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. యా, సో ఆరల్స్ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కదా.
వేసుకోవచ్చు. సాల్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, ఇది ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. మనకి ఎక్కువసేపు కుక్ చేసుకున్నట్టు మనం పన్నీర్ని చాలా సన్నగా కట్ చేసుకున్నాం, దానివల్ల ఏమవుతుందంటే పన్నీర్ అనేది మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఆయన కొన్ని కొన్ని క్యూబ్స్లా ఉంటే బాగుంటుంది, అండ్ కొంచెం కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు కాబట్టి. సో మరి ఎక్కువసేపు కూడా కుక్ చేసుకోవద్దు, ఆల్రెడీ చాలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కాబట్టి. చివరిగా కొంచెం గరం మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకుని ఇందులో ఫైనలీ కొత్తిమీర, ఫైనలీ చాప్ చేసుకున్న కొత్తిమీర, గ్రేట్ చేసుకున్న పన్నీర్. నేను గ్రేట్ చేసింది కాబట్టి చివరిగా వేస్తున్నాను. ఇక్కడ మనం గ్రేట్ చేసుకున్నాం కాబట్టి మనం ముందుగా వేసినట్టయితే అది కరిగిపోతుంది, బాగా పేస్ట్ లాగా కూడా అయిపోతుంది. కొద్దిగా పుదీనా, పుదీనా కూడా ఆప్షనల్ అండి. మీరు పుదీనా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు అయితే మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పనీర్ బుర్జీ చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకుందామా షెఫ్? సో సంజన గారు, పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఆహా, పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి. మీరు ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానాన్ని చూసేయండి. క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, తురుముకున్న పన్నీర్, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, గరం మసాలా, సన్నగ తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం. పనీర్ బుర్జీ తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి 3 spoons ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. అవి వేగిన తర్వాత క్యాప్సికం, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటా, పసుపు, పన్నీర్ పీసెస్ యాడ్ చేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు కారం, ఉప్పు వేసి 2 to 3 minutes కుక్ అయిన తర్వాత గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర, తురిమిన పన్నీర్, పుదీనా వేసి మిక్స్ చేయాలి. పన్నీర్ బుర్జీ సర్వ్ చేయడానికి రెడీ. చూసారు కదా అంత ఈజీగా క్విక్గా పన్నీర్ బుర్జీ చేసుకోవచ్చు. సో మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు టెన్షన్ లేకుండా ఈ బుర్జీ చేసేసుకోండి. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఆర్ఎల్స్ ఈవినింగ్ అలసిపోయి వచ్చి ఏం వండాలని ఆలోచించకుండా ఈ పన్నీర్ బుర్జీ ఈవినింగ్ కూడా చేసేసుకోవచ్చు. రోటీస్కి ఈజీగా అండ్ టేస్టీగా పర్ఫెక్ట్ కాంబినేషన్. దీన్ని ఇంకా మనం సమోసాలో కూడా స్టఫింగ్లా పెట్టేసుకొని సమోసాలో పన్నీర్ బుర్జీ సమోసా చేసుకోవచ్చు. ఆర్ ఫ్రాంకీలో కూడా ఇది స్టఫింగ్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ పిల్లలు చాలామంది మిల్క్ అనేది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇలా మిల్క్ ప్రోడక్ట్స్ని ఏదో రకంగా ఇస్తే కొంచెం హెల్దీగా ఫిట్గా ఉంటారు. సో నా టేస్టింగ్ టైం కాబట్టి పనీర్ బుర్జీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా క్విక్గా, చాలా ఈజీగా టేస్టీ పన్నీర్ బుర్జీ రెడీ అండి. సో ఎన్నో డిషెస్ చేస్తూ ఉంటాం రోజు, వెజిటేబుల్స్తో ఎన్నో రకాల ఫ్రైస్ చేస్తూ ఉంటాము, గ్రేవీ, కర్రీస్ అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అండ్ ఎంజాయ్ చేస్తారు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ పన్నీర్ బుర్జీ ఆర్ పన్నీర్ని మీరు మీ వీక్ డైలీ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు.